హైలైట్ హీరోయిజం అన్న మల్టిపుల్ గెస్ట్ అపీరెన్సెస్ చాలా ఉన్నాయి మంచిగా ఉంది బ్రో మోహన్ లాల్ ఇంకా ఆయన శివశంకర్ కన్నడ యాక్టర్ అయితే కాంబినేషన్ సెట్ చెప్పండి గురుగారు బ్యాక్గ్రౌండ్ మీద అందరూ బాగా ఇచ్చింది మెసేజ్ మామూలుగా పిల్లల్ని పెంచుతాను వాళ్ళు సరిగ్గా పెరిగినప్పుడు అది పేరెంట్ ఫాల్స్ ఉంటుంది స్టోరీ రజనీకాంత్ యాక్టింగ్ చాలా బాగుంది లుక్ అంటే సేమ్ సేమ్ బ్యాగ్ యాటిట్యూడ్ అంతా చాలా బాగా చేసింది అప్పటికిప్పుడు తేడా అయింది యాక్టింగ్ విషయంలో మంచి బాగుంది స్టోరీ బాగుంది కాబట్టి కంపల్సరీ బాగా నచ్చింది సూపర్ ఉన్నాయండి సూపర్ అసలు హైలైట్ అంటే హైలైట్ బాగా అనిపించింది సినిమా చాలా బాగుంది చాలా సంవత్సరాల తర్వాత బాగా బాగా హిట్ వచ్చింది మంచిగా అనిపించింది అండి మంచిగా అనిపించింది స్లో మోషన్ ఏమనిపించలేదండి ఫస్ట్ హాఫ్లో కొద్దిగా ఫస్ట్ ఫ్యామిలీ పొజిషన్ ఉంటాయి కాబట్టి ఫ్యామిలీ కంటే నేర్చుకొని మళ్ళీ నెక్స్ట్ అంత నెక్స్ట్ హాఫ్ బాగా సూపర్ హిట్ అయింది మంచిగా ఉంది సూపర్ ఎవరన్నారు అది అట్లా ఏం లేదు స్టైల్ సూపర్ ఉంది దీంట్లో దీంట్లో సూపర్ ఇది పొలిటికల్ షో ఏం లేదు పొలిటికల్ ఏం లేదు కానీ సూపర్ ఉంది థ్యాంక్ యూ సూపర్ ఎందుకంటే లాగంటే అర్థం కాలేదు సినిమా ఎవరు చెప్పినా లాగాను సినిమా సినిమా చాలా బాగుంది చూడండి ఎందుకంటే అన్న ఇంటర్వెల్ అయింది ఇంటర్వెల్ అయిన నుంచి సినిమా అన్న నెక్స్ట్ లెవెల్ ఉంటుంది సినిమా మొత్తం మాస్ అన్న సేమ్ గాడ్ ఫాదర్ గుర్తొస్తుంది గాడ్ ఫాదర్లో ఒక సీన్ ఉంటుంది క్లైమాక్స్లో చిరంజీవి చంపడమని చెప్తాడు ఒక అతన్ని ఎవరు మట్టుకొని ఏమనుకుంటున్నావు గాడ్ ఫాదర్ అని చెప్పేసి ఉంటుంది సీను అలాంటి గూత్వం సీన్స్ చాలా ఉంటాయి ఇలా అంటే ఆ సినిమాలో గాడ్ ఫాదర్లో ఒక సీన్ ఉంటుంది క్లైమాక్స్లో పెద్ద ఉంటుందన్న చాలా మంచి సినిమా ఇది సూపర్ ఉంటుంది సినిమా చాలా బాగుంది చెప్తున్నా కదా గాడ్ ఫాదర్లో ఒక్క సీనే ఉంటుంది ఒక సీనే ఉంటుంది ఇప్పుడు ఎట్లా అంటే ఒక పెద్ద విలన్ ఉంటాడు ఆ విలన్కి చెప్తాడు చంపమని చెప్పేసి హీరోని అవునా కదా ఎవడ ఇప్పుడు ఆ హీరోని చూడగానే ఎవడనుకుంటున్నావు ఎవరనుకుంటున్నావు గాడ్ ఫాదర్ అని చెప్పేసి ఒక సీన్ ఉంటుంది కదా అలాంటి సీన్లు చాలా ఉంటాయి ఇలా ఇంకోటి హైలైట్ ఏంటంటే రజనీకాంత్ చంపడానికి 100 మంది వస్తారన్న వీడు విలన్ పెట్టుకుంటాడు 100 మందిని అంటే 4 ఉంటారు ఇందాక చెప్పాను కదా మన డైనింగ్ టేబుల్ మీద చంపేస్తాను చెప్పాను కదా అది వర్కౌట్ కాలేదని చెప్పేసి మళ్ళీ ప్లాన్ చేస్తాడు 100 మంది ఈసారి 100 పంజాబ్ నుంచి 100 మంది తెప్పిస్తాడు ఆ 100 మంది తెప్పిస్తే హీరో దిగుతాడు కారులో కారులో దిగగానే హీరో చూడగానే అరే అటాక్ చేయమని మిమ్మల్ని మీ పైన అని చెప్పేసి మళ్ళీ వెనక నుంచి వాళ్ళతో పాటు వస్తారు చూసిన అది సూపర్ అన్న సినిమాలో అది బాగుంది అంటే అది కొంచెం అన్న 5-4 అన్న చాలా బాగుంది సినిమా మెయిన్ అన్న మెయిన్ బీజిఎం అన్న ఇలా సినిమాలో మోహన్ లాల్ ఉంటాడు మోహన్ లాల్ బాగా చూపించాడు అన్న సూపర్ సూపర్ ఉంది బాగుంది సూపర్ సూపర్ వేరే లెవెల్ పక్కా మస్ బాగుంది బాగుంది చాలా బాగుంది సూపర్ నైస్ సూపర్ బ్రో బాగుందండి బాగుంది చాలా బాగుంది సూపర్ బాయ్ సూపర్ స్టోరీ లవ్లీ మూవీ ఇంకో విషయాన్ని చూస్తే తమన్నా అదే ఎలా తమన్నా ఎలా అనిపించింది తమన్నా తమన్నా డ్యాన్స్ బాగుంది అన్న ఆ డ్యాన్స్ ఇంకా చిన్న పిట్టుంది లైక్ చాలా మంది క్యామియో రోల్ ప్లే చేస్తారు కానీ క్లైమాక్స్ లో వాళ్ళందరూ కలుస్తారు అది ఏందో అది ఏందో మీరు చూడండి బద్దలే విలన్ బైదా విలన్ కూడా చాలా బాగా చేశాడు అన్న విలన్ యాక్టింగ్ టూ గుడ్ రమ్య కృష్ణ చాలా బాగుంది అన్న ఈసారి చాలా సబ్డ్యూట్ రోల్ చాలా కామెడీ యాంగిల్ తీసుకొచ్చారు రమ్య నుంచి టూ గుడ్ క్యారెక్టర్ వాళ్ళది అసలు హీరోస్ ఫిలిం ఇది హీరోస్ ఫిలిం అన్ని కన్నడ వాళ్ళని కేరళ వాళ్ళని తమిళ్ అందరిని ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చిండ్రు క్లైమాక్స్ లో అందరిని కలిపి మళ్ళీ సూపర్ హిట్ సూపర్ సినిమా గూస్ బంప్స్ అసలు మామూలు ప్రతి ఒక్క సీన్ హైలైట్ చేస్తారు
ప్రతి ఒక్క సీన్ ఎవ్రీ హీరో ఎంట్రన్స్ అప్పుడు అరుపులు పుట్టేస్తారు అసలు మీకు గూస్ బంప్స్ వస్తాయి. ఈజ్ వెరీ గుడ్, ఈజ్ ఆల్వేస్ ఎ సూపర్ స్టార్. సూపర్ నైస్ స్టోరీ, నార్మల్ డార్క్ కామెడీ మూవీ, నైస్ మూవీ బట్ బాగుంది, చాలా బాగుంది. స్టోరీ ఎలా చెప్పాలి? రజనీ ఇస్ బ్యాక్.